ఆరోగ్యశ్రీ పథకం పేదలకు సంజీవని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని. విలేజ్ హెల్త్ క్లినిక్స్ తో ఇంటింటికి ఆరోగ్య సేవలు అందుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ సేవలు అందించడం శుభ పరిణామం అన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే దాని మీద కూడా ఒక బ్రౌచర్ తీసుకెళ్లి ఆ ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో అధ్యక్ష ఎలా అవైల్ చేసుకోవాలి ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వీటి మీద అవగాహన కల్పిస్తూ అవేర్నెస్ పెంచుతూ ఈ బ్రౌచర్స్ అన్ని కూడా 1.60 క్రోర్ ఫ్యామిలీస్ కి మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. మరి దీంట్లో భాగంగానే వాళ్ళు ఎలా అవైల్ చేసుకోవాలి, వాళ్ళు 104 కాల్ సెంటర్ ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు, అవసరమైతే 108 కి కూడా కాల్ చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆ జిల్లాలో ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, నియరెస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్ ఏంటి, ఆ దగ్గర ఉన్నటువంటి వీళ్ళకి అందుబాటులో ఉన్న నియరెస్ట్ ఫెసిలిటీ ఏంటి, వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తూ వాళ్ళని చక్కగా రౌట్ చేసేందుకు ఈ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదన్నా ఎక్కడైనా కూడా మాల్ ప్రాక్టీసెస్ అధ్యక్ష, ఎంపనెల్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డబ్బులు కట్టించుకోవడం కానీ అక్కడ ఎవరైనా లంచం అడిగినా ఇలాంటివి ఏ మాల్ ప్రాక్టీసెస్ ఉన్నా కూడా అధ్యక్ష వాళ్ళు 104కి నేరుగా కంప్లైంట్ చేయొచ్చు అధ్యక్ష. అలాగే వీళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఏదైతే పేషెంట్ ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారో మన ఏఎన్ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చే టైంలో కూడా ఏఎన్ఎం కూడా వాళ్ళు చెప్పొచ్చు అధ్యక్ష. అట్ ది సేమ్ టైము వాళ్ళు ఇమీడియట్ గా కూడా అధ్యక్ష ఈ 144000 కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అధ్యక్ష. అండ్ మా సైడ్ నుంచి కూడా అధ్యక్ష, ఏదైతే మనకు ఒక డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ ఉంటుందో డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెడ్ చేస్తాడో దాని ద్వారా కూడా మనం ఖచ్చితంగా హాస్పిటల్స్ మీద యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ కాపు రామచంద్రారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, బళ్ళారి నుంచి వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అనిపిస్తుందో అంటే అనంతపూర్ నుంచి బెంగళూరు వరకు కూడా వాళ్ళకు ఎక్కడైతే కొంత ఈ హాస్పిటల్ సంబంధించి 108